కృష్ణ గారి మరణం మొత్తం తెలుగు ప్రజలకు ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు అలాగే కాంతారావు గారి తర్వాత శోభన్ బాబు గారు కృష్ణ గారు అలాగే కృష్ణరాజు గారు వీరందరిది ఒక యుగం. ఈ యుగంలో బాగా మాస్ గా ఎక్కువ ప్రజల్ని ఆకట్టుకునేటువంటి మాస్ యాక్టర్ గా సినీ మాస్ హీరోగా ఎన్టీఆర్ తర్వాత కృష్ణ గారు ఆ స్థానం పొందడం జరిగింది. ఆ క్రమంలోనే నాకు బాగా గుర్తు ఆ రోజుల్లో జ్యోతి చిత్రాన్ని సినీ వారపత్రిక ఉండేది. 3 సంవత్సరాలు కంటిన్యూగా అక్కడ సినీ ప్రేక్షకుల మధ్య ఓటింగ్ లాగా అది నిర్వహించేవాళ్ళు. ఆ ఓటింగ్లో 3 సంవత్సరాలు కృష్ణ గారు సూపర్ స్టార్గా ఎక్కువ మెజార్టీతో ఆయన ఎంపీ కావటం జరిగింది. ఎన్టీ రామారావు గారు బాగా ఉచ్చదశలో ఉన్న కాలంలోనే అదేవిధంగా కృష్ణ గారు అంటే సాహసాలకి అదేవిధంగా అనేక ప్రయోగాలకు ఆయన మరో మారు పేరు. అలాగే తను సినిమాల్లో నటించిన తర్వాత ఆ సినిమా నిర్మాతలకి నష్టం వస్తే వాళ్ళని ఆదుకునేటువంటి మంచి మనసున్న వ్యక్తిగా కూడా కృష్ణ గారు చెప్తూ ఉంటారు. అదే పద్ధతిలో సహచర నటీనటుల పట్ల కూడా ఆయన ఎంతో ప్రేమ అభిమానం ఉండే వ్యక్తిగా చెప్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఆయన అనేక తెలుగు చిత్రసీమకు అనేక రంగ అనేక పద్ధతుల్లో ఆయన సేవ చేయటం ఆయన మనం వదిలేసి వెళ్ళిపోవటం బాధాకరం. అలాగే ఇంతకుముందే కృష్ణరాజు గారు కూడా మరణించారు. ఈ విధంగా ఆనాటి దిగ్గజాలు ఒక్కొక్కళ్ళు మరణం సహజం అయినా బాధ కూడా అంతకంటే సహజం. ఆ విధంగా బాధను శోకాన్ని మిగిల్చి కృష్ణ గారు వెళ్ళిపోవటం చాలా దురదృష్టకరం. ఆయన అభిమానులకు కానీ తెలుగు ప్రజలకు కానీ ఆ లోటు పోడ్చలేనిది. ఈ సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు గారికి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను సంతాప సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను.